పాతాళ లోకములోని నాలుగవ స్థలము అగాధము. లూకా సువార్త 16:26. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నది. ప్రకటన 9:2. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చినవి. ఈలాగున 7 ఏళ్ల శ్రమల కాలంలో అపవిత్రమైనవి దీనిలో నుండి వచ్చునని తెలియజేయబడినది. ఇది అపవిత్రాత్మల నిలయం. పాతాళ లోకములోని 5వ స్థలము అగ్ని గంధకములతో మండుచున్న కుండము. ప్రస్తుతము ఇది ఖాళీగా ఉన్నది. ప్రకటన 20:10 ప్రకారము ఈ యుగాంతములో యేసు ప్రభువు ఈ భూమి మీద 1000 సంవత్సరముల పరిపాలన తర్వాత ధవల సింహాసనము మీద కూర్చొని తీర్పు తీర్చినప్పుడు సాతానును వాని అనుచరులైన దుష్టమృగము అబద్ధ ప్రవక్తలను ఈ స్థలములో నిత్యము బంధించి వేస్తాడు. వారిని మోసపరిచిన అపవాది అగ్ని కందకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగలు బాధింపబడుదురు. అంతేకాదు, వెంటనే తెలుసుకొని నమ్మవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రకటన 20:12-15 ప్రకారము మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. సృష్టి మొదటి నుండి ఈ భూమి మీద జీవించి దేవుని అనగా తమ సృష్టికర్తను రక్షకునిగా నమ్మకుండా చనిపోయిన వారందరూ ఇందులో వేయబడుతురు. దీనిని 2వ మరణము అని కూడా అంటారు. ఇది సాతాను వాని దూతల కొరకే గాని మన కొరకు కాదు. ఈ స్థలంలో మనుషులెవ్వరూ వెళ్ళకూడదని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణమిచ్చి మనలను తప్పించాడు. మనమేమి చేయనక్కర్లేదు. ఈ విషయాన్ని నమ్మితే చాలు. ఈ స్థలమునకు వెళ్ళనవసరం లేకుండా తప్పించబడతాము. అయితే ఇప్పటి వరకు గతించిపోయిన వారి గమ్యము మార్చలేము. కానీ ఈ విషయాలను అర్థం చేసుకున్న మనం మన చుట్టూ ఉంటూ నశించిపోయే వారి కొరకైనా భారం కలిగి సువార్త ప్రకటించే విషయంలో నమ్మకంగా జీవించుదుముగాక. అనేకులకు యేసుక్రీస్తు మాత్రమే ఈ స్థలము నుండి రక్షించగలిగిన రక్షకుడు అని తెలియచేయుదుముగాక. సమయము దొరికిన కొలది మన ప్రియులు, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు, ఇంకా మన జీవితంలో తారసపడే అనేకుల కొరకు ప్రార్థించి ప్రయాసపడదుము కాక. నీవును నీంటి వారును సృష్టికర్తను రక్షకుని తెలుసుకొందురుగాక. పాతాళ లోకాన్ని తప్పించుకొందురుగాక.